హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇవాళ వీడియో ఏంటంటే ఒక చిన్న వ్లాగ్ అయితే తీస్తున్నానండి. ఇవాళ సండే, అందరికి హ్యాపీ సండే అండి. ఇవాళ మా హస్బెండ్ వస్తున్నారు మా అమ్మ వాళ్ళ ఇంటికి. చెప్పాను కదా రిటర్న్లో వెళ్ళేటప్పుడు వచ్చి తీసుకుని వెళ్తారని, అందుకే మా బావ మా హస్బెండ్ ఇద్దరు కలిసి అయితే వస్తున్నారండి. కుదిరితే ఇవాళే వెళ్ళిపోతాము తెనాలి అయితే, లేదంటే మండే వెళ్తామండి. ఈ రోజంతా ఎలా గడిచిద్దో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను, అందుకే వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నానండి. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ కూడా వచ్చేసారండి, పిల్లలతో ఆడుతూ ఉన్నారు. చాలా రోజులు అయిపోయింది కదా, 15 డేస్ దాకా అయిపోయింది చూసి. దీపక్కి పళ్ళు అవి వస్తే చూస్తూ ఉన్నారు, అమ్మవారింటికి వచ్చాకే వచ్చాయి పళ్ళు. ఇంక ఇక్కడ పిల్లలంతా రథాలు కట్టుకొని సెట్టింగ్స్తో ఆడుతూ ఉన్నారండి ముగ్గురు. మా అమ్మ ఏమో దీపక్ నాడిస్తూ ఉన్నారు కూర్చోబెట్టి. అయితే మండే వెళ్దాం అనుకున్నామండి, కానీ మా హస్బెండ్కి అర్జెంటుగా వర్క్ వచ్చిందని బావగారు ఫోన్ చేసేసరికి గబగబా వెళ్ళిపోయారు మండే. ఇంకా ప్లాన్స్ అన్నీ చేంజ్ అయిపోయాయండి, కొంచెం నేను కూడా డిసప్పాయింట్ అయ్యాను. ఇంక వెనస్డే అయితే వెళ్ళిపోతున్నాం ఊరికి. ట్రైన్ అయితే మాకు మార్నింగ్ 6:30కి అండి, ఇప్పుడైతే 5:45 అవుతుంది టైము. బాగా కొంచెం దూరమే మాకైతే, 20 మినిట్స్ పట్టుద్ది ఆటోలో స్టేషన్కి, నెల్లూరు స్టేషన్కి వెళ్ళాలంటే. అందుకే కొంచెం ఎర్లీగానే వెళ్ళిపోతున్నాము. స్టేషన్ అంతా కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారండి, అందుకే కొంచెం కంజెస్టెడ్గా ఉంది ప్లాట్ఫామ్స్ అన్నీ. ఇంకా మా నాన్నగారు కూడా వచ్చి ట్రైన్ అయితే ఎక్కించారు. మొత్తం మా బావ చూసుకోవాలంటే అంత లగేజ్ని కష్టమైపోద్ది కదా అని నాన్న వచ్చి అయితే ఎక్కించారు. మా హస్బెండ్ అయితే చీరాలు వచ్చేసున్నారండి, చీరాల్లో ట్రైన్ ఎక్కారు. మేము ఇంకా తెనాలి అయితే వెళ్ళిపోయాము. అసలు ట్రైన్ ఎంత రష్ ఉందంటే ఆ రోజు చిరాకు వచ్చేసిందండి. జర్నీ ఎందుకు చేసామా అని అనిపించేసింది. కానీ పిల్లలైతే ఎటు ఏడిపిలేదండి, చక్కగా అయితే ఉన్నారు. ఎక్కాలన్నా దిగాలన్నా చాలా కష్టమైపోయింది. ఇదైతే స్టేషన్ అండి, ఇది నెల్లూరు స్టేషన్. ఇంకేం నేను షూట్ చేయలేదు, తెనాలైతే వెళ్ళిపోయామండి. ఓకే అండి, మేమైతే ఇంటికి కూడా వచ్చేసాము, తెనాలి వచ్చేసామండి. ట్రైన్ వచ్చేసరికి అయితే 10 అయిపోయింది. అసలు ఇవాళ జర్నీ ఎంత చిరాకేసిందంటే ఫుల్ అండి, రష్ ఉంది ట్రైన్ అయితే. అక్కడ అత్తయ్య దీపక్కి స్నానం చేపిస్తున్నారండి, అందుకే ఏడుస్తున్నాడని ఆడిస్తున్నారు, ఏమీ అనుకోవద్దు. అండ్ ఇంకా సాత్విక్ స్నానం అయిపోయింది, నేను ఫ్రెష్ అయిపోవాలి. ఇల్లు అయితే అసలు ఎంత వర్క్ ఉందో ఇప్పుడు చేయాల్సినంత ఉంది, అదంతా సర్దుకోవాలి, ముందు ఫ్రెష్ అయి రావాలి. ఒకసారి చూపిస్తాను చూడండి, ఇదిగోండి సోఫా మీద కూడా ఫుల్ బట్టలు ఉన్నాయి. సాత్విక్ ఏమో టీవీ చూస్తున్నాడు కూర్చొని. ఇదంతా మొత్తం ఇల్లంతా ఇలా ఉందండి, ఇవన్నీ వచ్చినవి లగేజ్లు. ఇంకా బయట కూడా ఒకటి ఉంది, ఇవన్నీ చూసారా ఇల్లు అయితే ఎలా ఉందో. ఇవన్నీ సర్దాలి. ఇప్పుడు దాకా తీసుకున్న రెస్ట్ అంతా అయిపోయిందండి ఇవన్నీ చూసేసరికి. ఇంకా బెడ్రూమ్ కూడా ఎలా ఉందో. రాగానే అయితే ఇక్కడంతా అంట్లు ఉంటే అవన్నీ సర్దేసుకున్నాను. ముందు అత్తయ్య అయితే అన్నం వండేశారండి, అన్నం వండి పప్పుచారు అయితే చేసి పెట్టేశారు. ఇదంతా చూసారు కదా ఎంత మెస్సి మెస్సి అయిపోయిందో, ఇదంతా సర్దుకోవాలండి, చాలా పని ఉంది. రాగానే ముందైతే అంట్లు సర్దుకున్నాను, తర్వాత నెక్స్ట్ పనులు అయితే స్టార్ట్ చేసుకుంటాను. ముందైతే ఫ్రెష్ అయిపోయి వస్తానండి. ఓకే అండి, మాది లంచ్ అయితే అయిపోయింది. ఇంకా సాత్విక్కి దీపక్ కూడా తినిపించేశాను. ఊరి నుంచి వచ్చిన లగేజ్ అవన్నీ ఉంటాయి కదా, అవి సర్దాలి అని చెప్పి ఇంకెటు సర్దుతున్నాం కదా అని మీతో కూడా నేను మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి ఏమేమి తెచ్చుకున్నా అన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ముందుగా అయితే నేను అంటే మా అమ్మ ప్రతిసారి వచ్చేటప్పుడు ఆడపిల్లకి పసుపు కుంకుమ అనేది పెడతారు కదా, అలాగా జాకెట్ ముక్కో ఏదో ఒకటి శారీయో ఏదో ఒకటి పెడుతూ ఉంటారు. ఈసారి అయితే డ్రెస్ తీసుకొని వచ్చారండి నాకు మా అక్కకి ఇద్దరికి. ఎందుకు చాలా రోజులు అయిపోయిందిలే వెళ్ళి కూడా అని చెప్పి అయితే డ్రెస్ తీసుకొని వచ్చారు. కానీ నాకు ఇది నచ్చింది అని చెప్పి నేనైతే బ్లాక్, ఇదిగోండి ఇది డ్రెస్ అయితే, ఇదిగోండి ఇది డ్రెస్ అయితే కాటన్, సమ్మర్ లో బాగుంటదిలే, ఇంటి దగ్గర ఎవరో తీసుకొని వస్తే అమ్మటానికి ఒక ఆవిడ అమ్ముతారండి, ఆమె తీసుకొని వస్తే తీసుకొని వచ్చారు నాకు మా అక్కకి. కానీ దీంట్లో బ్లాక్ కలిసింది. ఇది ప్యాంట్ అండి, ఇదిగోండి టాప్ ఇది ప్యాంట్, ఇంకా ఇది చున్నీ. అందుకని ఒళ్ళో పెట్టకుండా జస్ట్ పళ్ళు అవి చేతికిచ్చేసి ఈ డ్రెస్ అయితే చేతికిచ్చింది. బ్లాక్ ఉంది కదా ఎందుకులే
పెట్టేది అని అయితే కానీ నాకు ఇది నచ్చిందని నేను తీసుకున్నాను. మా అక్కకు కూడా ఒకటి కొని ఇచ్చారండి. ఇంకా ఇవన్నీ మ్యాంగోస్ ఒక 8 కేజీస్ దాకా ఉంటాయండి. మాకు నెల్లూరులో బాగుంటాయి మ్యాంగోస్ అనేది, ఉలవపాడు ఉంది కదా అక్కడ నుంచి వస్తాయట్టుంది. మ్యాంగోస్ అయితే బాగుంటాయండి, అందుకే సమ్మర్ వచ్చిందంటే మా నాన్నగారు అయితే బాగా పంపిస్తారు మాకైతే. ఇదిగోండి మ్యాంగోస్ అయితే ఒక 8 to 9 కేజీస్ ఉంటాయండి పంపించారు. ఇప్పుడు నేను కొన్నే తీసుకొని వచ్చాను, ఎందుకంటే నాకు పిల్లలు ఉన్నారు కదా, బాగా లగేజ్ ఎక్కువ అయిపోయిందండి, బాగా హెవీ అయిపోయింది. అందుకే నేనైతే మా చెప్పటం మర్చిపోయాను, మా హస్బెండ్కి పని ఉంది, ఫుల్ బిజీ ఉంది షాప్లో, అందుకని ఆయన సండే ఈవినింగే వచ్చేసారండి. అనుకోకుండా అయితే సండే ఈవినింగ్ కాదండి, సారీ మండే మార్నింగ్ అయితే వచ్చేసారు, షాప్లో పని ఉంది, రిజర్వేషన్ కూడా అవ్వలేదు కదా, ఎటు మా అక్క వాళ్ళు వస్తున్నారులే అని మా అక్క వాళ్ళతో అయితే నేను వచ్చేసాను ఇవాళ బుధవారం అయితే. అందుకే పిల్లలతో లగేజ్ ఎక్కువ అయిపోద్ది అని చెప్పి కొన్నే తీసుకున్నాను. మా నాన్న వాళ్ళు వచ్చేదిందండి నెక్స్ట్ సాటర్డే, ఎందుకంటే దీపక్కి పుట్టెంటుకు క్లిప్ ఇస్తున్నాం కదా, అక్కడికైతే వస్తారు, అప్పుడు ఎటు తీసుకొని వస్తాంలే అని చెప్పి కొన్నే తెచ్చుకున్నాం మ్యాంగోస్. ఇంకా ఇదిగోండి స్వీట్స్, మురళీ కృష్ణ స్వీట్స్ నెల్లూరు అయితే చాలా అంటే చాలా ఫేమస్ అండి. అక్కడి నుంచి అయితే మలై కాజా, ఇదిగోండి ఇది మలై కాజా స్వీట్, చాలా ఫేమస్ నెల్లూరులో, మళ్ళీ టేస్ట్ కూడా ఉంటుందండి, అందుకే ఇవి తీసుకున్నారు. ఇదేమో నేతి మైసూర్పాక్ అండి, ఇది కూడా మురళీ కృష్ణలోనే అక్కడే తీసుకున్నారు. ఇంకో ఇది కూడా స్వీటే. ఇదేమో ఇవండి కాజాలు, మడత కాజా అంటారు కదా అది, ఇవి కూడా తీసుకున్నారు. సాత్విక్ ఇష్టంగా తింటున్నాడులే అని చెప్పి తీసుకొని వచ్చారండి. ఏవి తెచ్చినా మా అక్కకి నాకు ఈక్వల్గానే తీసుకొని వస్తారు. ఇవి మురళీ కృష్ణ నుంచి అయితే స్వీట్స్ అయితే ఇవి తీసుకొని వచ్చారండి. ఎక్కువ వద్దు, ఎవరు తింటలేదు లేనైతే ఎక్కువ తెప్పిలేదు. ఇంకా మా అమ్మ మాకు ఇష్టం అని చెప్పి ఇదిగోండి పూర్ణాలు అయితే, పప్పూర్ణాలు మాకు మా సైడ్ అయితే సుఖీలు అంటారు, ఇవి కూడా వేసి పంపించారండి. నాకు బాగా ఇష్టం అని చెప్పారా, ఇది ఒకటి. ఇంకా ఇంకా పైనాపిల్ అవి ఏదో ఇంట్లో ఉంటే అవి కూడా ఇచ్చారండి, డేట్స్ పైనాపిల్ అవి. ఇంకా ఇవేమో మొన్న ఒక షార్ట్ తీసి పెట్టాను, మీరు చూసారో లేదు, వాటిలో అయితే మా అత్త వాళ్ళు గార్డెన్ లాగా చేస్తారండి, ఇంటి ముందే ప్లేస్ ఉంది వాళ్ళకి, అక్కడ మొత్తం గార్డెన్ లాగా ఆకుకూరలు కూరగాయలు అన్ని వేసి పండిస్తారు. అక్కడి నుంచి అయితే మా అత్త నా కోసం మా అక్క కోసం అయితే గోంగూర అనేది తెంపి పంపించిందండి, మంచిగా ఫ్రెష్గా ఉంది, పచ్చడి చేసుకోవచ్చు అని అయితే తీసుకొని వచ్చుకున్నాము. ఇప్పుడు సమ్మర్ కదా పెద్దగా అయితే ఏమి రావట్లేదండి, ఉన్న వరకే అవి కూడా ఇచ్చి పంపించారు. ఇంకా ఇవేమో పచ్చిమిర్చి, అవి కూడా వాళ్ళ చెట్టువే. ఇవి నిమ్మకాయలు, మాకు ఇక్కడ బాగా కాస్ట్ ఎక్కువ ఉంటున్నాయి, తీసుకోవాలంటే ఒక్క కాయ 5 to 10 రూపీస్ దాకా చెప్తున్నారు తెనాల్లో అయితే. అందుకని చెప్పి మా అమ్మ వాళ్ళ ఇంటికి రోజు ఒక ఆమె ఖాతాగా వచ్చి ఇచ్చేసర్లేదండి, అవి కూడా ఒక 20 రూపీస్. ఈ కాయలన్నీ అయితే ఇక్కడ 20 రూపీస్ మా అమ్మ వాళ్ళ దగ్గర, అక్కడ తీసుకొని ఇవి ఇచ్చి పంపించింది. ప్రస్తుతానికి అయితే ఇవే అండి, ఇంకేమి లేవు, ఇవే తెచ్చుకున్నాము, ఎందుకంటే లగేజ్ ఎక్కువ అయిపోయింది, ఇంకా చాలా తెచ్చుకోవాల్సినవి కూడా ఉన్నాయి. ఒక హండి ఇవి నాకు కిచెన్కి సంబంధించినవి మా అమ్మ దగ్గర ఉంటే ఇస్తానని, కానీ నాకు ఏవి పట్టవు, లగేజ్ ఎక్కువ అయిపోతుందని నేనే వద్దన్నాను. ఇంకెటు వాళ్ళు వచ్చే పని ఉందని చెప్పాను కదా సాటర్డే అయితే, అందుకని చెప్పి ఏమీ తెచ్చుకోలేదు, వాళ్ళు వచ్చేటప్పుడు తెస్తాము, అట్నుంచి అటు మేమేమి కార్లో వెళ్తాం కాబట్టి తెచ్చుకోవచ్చులే అన్న ప్లాన్లో అయితే ఉన్నాము, మరి ఎలా జరుగుద్దో ఏమో, లేదంటే ఈసారి వెళ్ళినప్పుడైనా తీసుకొని వచ్చుకుంటాము. ఇదేమో మా అక్క ఇప్పుడిప్పుడే టైలరింగ్ నేర్చుకుంటుందండి, నా దగ్గర ఒక శారీ ఉంటే దీన్ని డ్రెస్ లాగా స్టిచ్ చేసింది, భలే వచ్చిందండి, భలే కుట్టింది కూడా, పింక్ కలర్ది, ఇట్లాగా లాంగ్ ఫ్రాక్ లాగైతే కుట్టించింది, చూసారు కదా, ఇలా బుట్ట హ్యాండ్స్ పెట్టి బొంగ చేతుల్లాగా పెట్టింది, ఇలా లాంగ్ ఫ్రాక్ అయితే కుట్టించింది. ఇది ఒక కొత్త డ్రెస్ అయిపోయింది నా దగ్గర అయితే ఇప్పుడు ప్రస్తుతానికి. ఇవే అండి నేను తెచ్చుకున్నాయి అయితే, నేనేం తెచ్చుకున్నానో మా పుట్టింటి నుంచి అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనిపించి
చేసుకున్నాను. ఓకే అండి, ఇవాల్టి వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. ఎవరైనా నా వీడియో చూసి ఇష్టపడితే ప్లీజ్ అండి లైక్ అయితే చేయండి. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు కనుక చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఎవరైతే నా వీడియోస్ అన్ని చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. దీపక్ అయితే వాళ్ళు ఆడుతూ ఉన్నారు, ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. ఓకే అండి, ఇదే ఇవాల్టి వీడియో, ఇంక ఉంటాను, బాయ్.